ఇప్పుడు మనం పదవ అధికరణ, తద్భూతాధికరణము అంటారు దీన్ని. మనకందరికీ కూడా చాలా ఆసక్తిని పెంచేటటువంటి అధికరణ ఇది, ఆసక్తికరమైనటువంటి అధికరణ. ఇందులో ఒకటే సూత్రం ఉంటుంది. ఇంత పెద్ద అధికరణలో ఒకటే సూత్రం. ఇందులో విషయం ఏమిటి, ఏం చెప్పారు? సన్యాసం తీసుకున్నటువంటి వాడు మళ్ళీ ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వ ఆశ్రమానికి, అంతకు ముందు ఉన్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉన్నదో దానికి రాకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి అసలు ఈ విషయాన్ని ముందు మనం క్లారిఫై చేసుకుందాం, ఏ అనుమానం లేకుండా తెలుసుకుందాం. సన్యాసం అనేది ఎలా వస్తుంది? ముందుగా బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థాశ్రము, ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసము అని అంటూ ఇది క్రమంగా మనం సన్యాసం తీసుకునేటటువంటి విధానము అని చెప్పారు. క్షేత్రాశ్రమాల్లోనూ మొట్టమొదటి బ్రహ్మచర్యం, నాలుగవది సన్యాసం. ఇందులో గృహస్థాశ్రమం దాకా వెళ్ళి ఆ తర్వాత వానప్రస్థం తీసుకొని, వానప్రస్థంలో భార్యతో సహా ఉంటాడు కదా, గతంలో చెప్పుకున్నాం, గృహస్థాశ్రమంలో భార్యతో కలిసి కాపురం చేస్తూ ఉంటాడు. వానప్రస్థంలోకి వచ్చేప్పుడు భార్య తోడుగా ఉంటాడు, అంతే, అడవుల్లో గడుపుతూ ఉంటాడు. ఇక్కడ ఈ అడవుల్లో గడుపుతూ మంత్రం అనేది వదిలిపెట్టేస్తాడు, కొన్ని కేవలం విధి మాత్రమే చేస్తూ ఉంటాడు, తంత్రం మాత్రమే చేస్తూ ఉంటాడు. ఆ వానప్రస్థం కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు సన్యాసం స్వీకరిస్తాడు. తన యొక్క భార్యని బిడ్డలకు అప్పగించి తాను సన్యాసించి వెళ్ళిపోతాడు. ఇది నాలుగు ఆశ్రమాలుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ. అంటే గృహస్థాశ్రమం తీసుకుని ఇక్కడి నుంచి సన్యాసం తీసుకోవచ్చు, వానప్రస్థం నుంచి సన్యాసం తీసుకోవచ్చు ఒకటి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్లకుండా సరాసరి గృహస్థాశ్రమం అంటూ సన్యాసం, దీనికి కూడా ఇంకో ప్రత్యేకమైన రైలు ఉంది, అంటే ఒక బైపాస్ రోడ్డు ఉంది. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, బ్రహ్మచర్యం నుంచి కూడా గృహస్థాశ్రము, వానప్రస్థము ఇవేవి తీసుకోకుండా డైరెక్ట్గా సన్యసించవచ్చును అనేది ఇంకోటి ఉంది, అంటే ఇంకో బైపాస్ రోడ్డు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే దూరం అనేది తగ్గుతుంది. ఒక్కొక్క ఆశ్రమానికి 25 సంవత్సరాల చొప్పున వయసు లెక్క పెట్టుకుంటే 25 సంవత్సరాల దాకానేమో బ్రహ్మచర్యం, 25 to 50 గృహస్థాశ్రము, 50 to 75 వానప్రస్థం, 75 to 100 సన్యాసం, ఇలా ఆశ్రమాలు తీసుకోవాలి అని చెప్పారు. అయితే వానప్రస్థం నుంచి అక్కడి నుంచి వెళ్ళి సన్యాసం తీసుకుంటే సన్యాసాశ్రమం కేవలము 25 సంవత్సరాలే ఉంటుంది నీకు. పూర్ణాయువు అయితే 100 సంవత్సరాలు నువ్వు జీవించి ఉంటే, ఆ రోజుల్లో ప్రతివాడు 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు కాబట్టి 25 సంవత్సరాలే వాడికి సన్యాసం. అదే గృహస్థాశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసం తీసుకుంటే 50 సంవత్సరాల కాలం, అంటే వానప్రస్థం కూడా సన్యాసంలో కలిసిపోతుంది అప్పుడు, 50 సంవత్సరాల కాలం సన్యాసిగా జీవించవచ్చు. అదే మనకి బ్రహ్మచర్య నుంచి డైరెక్ట్గా కనుక నువ్వు సన్యాసం తీసుకున్నట్లయితే, బ్రహ్మచర్యం దగ్గర నుంచి డైరెక్ట్గా సన్యాసం, గృహస్థాశ్రమం స్వీకరించకుండా అలా తీసుకుంటే ఏమవుతుంది నీకు, కేవలం సన్యాసాశ్రమే 75 సంవత్సరాలు ఉంటుంది. శంకర భగవత్పాదులు వారు చూడండి, ఆయన అతి పిన్న వయస్సులోనే 9 సంవత్సరాలు కూడా రాకముందే ఆయన సన్యాసం స్వీకరించేశాడు.
మరి ఇటువంటి వాళ్ళ విషయంలో 100 సంవత్సరాల జీవితం లెక్కేసుకుంటే ఈ 10 సంవత్సరాలు పోతే 90 సంవత్సరాలు కేవలము సన్యాసిగా జీవించవచ్చు. ఇలా ఈ సన్యాసం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే దాని మీద అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు మనకి. అంటే ఒక్కొక్క ఆశ్రమే దాటకుండా తీసుకోవటం, ఆశ్రమాల నుంచి దాటకుండా అవి ఎగిరిపోతూ తీసుకోవటం, ఇలా బ్రహ్మచర్య నుంచి కూడా సన్యాసం స్వీకరించవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ సన్యాసం అనేది 2 రకాలుగా ఉంది. ఏమిటి అంటే మొట్టమొదటేమో కేవల సన్యాసము, రెండోదేమో ఆశ్రమ స్వీకారము. ఈ విషయం చాలామంది తెలియదు. కేవల సన్యాసం అనే విషయం చాలామంది తెలియదరా. ఏమిటి కేవల సన్యాసం అంటే? గృహస్థాశ్రమంలో ఉన్నాడు, బాధ్యతలన్నీ పూర్తి చేస్తాడు, కొడుకులకి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చూసేసాడు, అన్నీ అయిపోయినాయి, కోరికలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఇతడు ఏం చేయాలి? మోక్షప్రాప్తి కోసం ప్రయత్నం చేయాలి. మోక్షప్రాప్తి కోసం ప్రయత్నం చేయాలి అంటే మనకేం చెప్పాడు? యత్రాభిభోగో నచ్చత్ర మోక్ష. భోగం ఉంటే మోక్షం ఉండదు. యత్రాభి మోక్షో నచే తత్ర భోగ. మోక్షం ఉంటే భోగం ఉండదు. భోగ మోక్షాలు రెండు కూడా వెలుగు నీడ ఇట్లాంటివి. వెలుతురుంటే నీడ ఉండదు, నీడుంటే వెలుతురు ఉండదు. పోనీ వెలుతురు చీకటి ఇలా అనుకోండి, ఒకటింటే రెండోది ఉండదు. కాబట్టి ఈ మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడు భోగాలని కూడా వదిలిపెట్టేసేయాలి. కాబట్టి ఇతడు ఏం చేస్తున్నాడు? మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు అతని యొక్క బాధ్యతలు తీర్చేసిన తర్వాత గృహస్థాశ్రమం నుంచే సన్యాసం స్వీకరించేస్తున్నాడు. అంటే 50 సంవత్సరాలు పూర్తి అయ్యి అవ్వకుండానే సన్యాసి అయిపోతున్నాడు. సన్యాసి అయిపోవటం అంటే ఏం చేస్తున్నాడండి? ఎవరు ఇస్తున్నారు సన్యాసం? సరే, ఎవరు చెప్పారండి ఈ విషయాలని? సన్యాసం ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇంకోళ్ళు పుచ్చుకునేది కాదండి బాబు. వాడేవాడండి సన్యాసం ఇవ్వటాన్ని మీకు? కేవలం గుండు కొట్టించుకోవటమే సన్యాసం అయితే 10 రూపాయలు ఇచ్చా మంగళవాడి దగ్గర కూర్చుంటే వాడు నున్నగా డెక్కేస్తాడు నీకు. కాషాయం బట్టలు కట్టుకోవటమే సన్యాసము అని అంటే మీకు కావాల్సిన కాషాయ బట్టలు నేను ఇస్తాను కట్టుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. అది కాదు సన్యాసం అంటే. సన్యాసి కాషాయం బట్టలు కట్టాలి అంటే కాషాయం రంగు కాదు. ఇది కూడా మళ్ళీ మనం పొరపడుతున్నాం. కాషాయం రంగు కాదు ఇక్కడ కావాల్సింది. కావి రంగు బట్టలు కావి రంగు అని అంటారు. అంటే మనం ఏదైనా ఒక కొత్త బట్టను తీసుకొచ్చి కొంతకాలం వాడిన తర్వాత దాని రంగు పూర్తిగా వెలిసిపోతుంది, ఫేడ్ అయిపోతుంది అంటారు. చూడండి, ఆ రంగు వెలిసిపోతుంది. వెలిసిపోయి అది ఏ రంగో తెలియకుండా పోతుంది. అలాంటి సమయంలో అసలు ఆ వస్త్రానికి ఉన్న రంగు ఏమిటో కూడా చెప్పడం కష్టం. తెల్లగా ఉన్నటువంటి వస్త్రం అయినా సరే వాడగా వాడగా అది రంగు మారిపోతుంది. అది కావ్య వస్త్రము అంటే. కాబట్టి సన్యాసి వాడు కట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ కావ్య వస్త్రం, అంతేగాని కాషాయం కాదు. ఇప్పుడు మన వాళ్ళందరికీ కూడా అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఈ కాషాయంలో కూడా రకరకాలైన బట్టలు. ఒక స్వామీజీ ఉన్నాడు, నేను కటావాయిలే కడతానండి. ఏమిటి, నువ్వే ఓ సన్యాసివి, నీకు మళ్ళీ ప్రత్యేకత కటావాయిలు కడతట్టేన. ఇవన్నీ కూడా అవి పద్ధతి కాదు. అసలు సన్యాసం అంటే గుండు గీయించుకోవడం సన్యాసం కాదు, ఈ కాషాయ రంగు బట్టలు కట్టుకోవడం సన్యాసం కాదు. సరే, ఇప్పుడు ఇతడు
మోక్షం పొందాలి అనే అపేక్షతో ఏం చేసేవాడు అంటే భార్యని పిల్లలకు అప్పగించేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అనేవాడు. అతడికి వైరాగ్య భావన అనేది ఉండేది. జ్ఞాన సముపార్జన జ్ఞానం అనేది అతనికి తెలుసు, అతను చదువుకున్నాడు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? సత్యాన్వేషణలో భగవత్స్వరూపాన్ని వెతుక్కుంటూ ఆ భగవంతుడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు ఎక్కడికెళ్తాడండి? ఆయనకేమి దండ కమండలాలు ఉండవు. దండం ఉండదు, కమండలం ఉండదు, ఏమి ఉండవు. అసలు ఉన్న వస్త్రాలని విప్రాతలు మారేశాడు, కేవలం గోచి పెట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. మరి భోజనం చేయాలంటే ఏం చేస్తావయ్యా, పడుకోవాలంటే ఏం చేస్తావయ్యా, ఈ ప్రశ్నలు ఏమీ ఉండవు. జీవితం మీద ఆశ ఉన్నటువంటి వాడికి ఉంటాయి ఈ ప్రశ్నలన్నీ, ఇలాంటి వాడికి ఉండవు. ఒంటి మీద బట్టలే కట్టుకోనటువంటి వాడికి ఇంకా రేపటి గురించి ఆశ ఎందుకు ఉంటుంది? అతడు అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నది నదాలు అడవులు కొండలు ఎడారులు సముద్ర తీరాలు ఇలా అన్నీ కూడా కొండలు లోయలు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నావయ్యా? సత్యాన్వేషణలో అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అనే కోరికతో అలా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అసలైనటువంటి విషయం ఏమిటి అంటే పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడో, ఆ బ్రహ్మం అనేది ఎక్కడుంది? ఇందుగలడందు లేడను సందేహం వలదు సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూసిన అందందే గలడు అన్నాడు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి కదా, మరి సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ పరాత్పరుడు ఆ దేవదేవుడు ఎక్కడ లేడు? గాలిలో ఉన్నాడు, గాలి అతడిని అరగదు, గాలి అతడి శరీరం, గాలిలో ఉంటూనే గాలిని నియంత్రిస్తూ ఉన్నాడు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ. భూమిలో ఉన్నాడు, భూమి అతడి నరగదు, భూమి అతడి శరీరం, భూమిలో ఉంటూనే భూమిని నియంత్రిస్తూ ఉన్నాడు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఈ రకంగా ఆ పరమేశ్వరుడు ఆ పరాత్పరుడు చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడం కోసం ఈ విషయాలన్నీ ఇతడు చదువుకున్నాడు తెలుసు, కానీ ప్రత్యక్షంగా వాటిని అనుభవించడం కోసం అలా బయలుదేరి ఒంటరిగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఇంకెవరు ఉండరు పక్కన, కేవలము ఒంటరితనమే. ఆ ఒంటరితనంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతడు కేవల సన్యాసి అంటే అన్నం తినడు, నీళ్ళు తాగడు, ఎక్కడా ఒక చోట ఉండడు. పిచ్చివాడిలాగా, పిచ్చెక్కినటువంటి వాడిలాగా ఆ ఉన్మత్తమైనటువంటి స్థితిలో ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు. అలా ఆ బ్రహ్మము బ్రహ్మము అనుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో, ఎంతకాలం జీవిస్తాడో, ఎప్పుడు ఎక్కడ మరణిస్తాడో కూడా తెలీదు. అది సన్యాసము అంటే, దీన్ని కేవల సన్యాసము అంటారు. ఇక రెండోది ఆశ్రమ స్వీకారం. ఆశ్రమ స్వీకారము అంటే ఇక్కడ ఎవరో ఒక ఆయన సన్యాసం ఇస్తాడు, వీడి కాస్త నేను సన్యాసం స్వీకరించాను అంటాడు. ఇలా సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక ఆశ్రమమో పీఠమో మఠమో ఏదో ఉంటుంది, ఆ మఠానికి సంబంధించి ఉంటారు వీళ్ళు. వీళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ చేయవలసిన పని ఏమిటి అంటే రోజులో ఉన్నటువంటి 24 గంటలు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండాలి. అదే వాళ్ళ యొక్క ఏకైక జీవన లక్ష్యం. కానీ చేసే పని ఏమిటి అంటే నలుగురు కూర్చుని ఊళ్ళో ఉన్నటువంటి ముచ్చట్లన్నీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే సన్యాసి అయినటువంటి వాడు ఒంటరిగానే జీవించాలి అని చెప్పారు. పక్కన రెండో వాడు ఎవడో ఉండకూడదు. అలా ఒంటరిగా నిరంతరము పరమాత్మని ఆ పరంధామని ఆ బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది
ఆశ్రమ స్వీకారం. ఈ పీఠానికి ఆస్తిపాస్తులు ఉంటే వీళ్ళందరికీ భోజన సదుపాయాలను కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏమిటి అంటే మా పీఠానికి సంబంధించిన వాళ్ళు ఇంతమంది సన్యాసులు ఉన్నారు అని చెప్పుకోవడం వాళ్ళకి ఒక అదో గొప్పతనం అంతే, అంతకన్నా ఏం లేదు. అయితే ఇక్కడ ఈ పీఠానికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది కాబట్టి ఆ పీఠాధిపత్యం అనేది ఉంటుంది. పీఠానికి అధిపతి, ఆయన మాట అక్కడ చెల్లుబడి అవుతుంది, ఆయనది ఆ సామ్రాజ్యం అంతా కూడా. కాబట్టి ఇలాంటి పీఠానికి ఆధిపత్యం కావాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు, ఆ పీఠాధిపతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే వీడికి నిజంగా సన్యాసం అనేది అక్కర్లా, ఆ పీఠాధిపత్యం అనేది కావాలి, అది ఈయనకు కావాల్సినటువంటిది. ఆ పీఠాధిపత్యం కోసం ఈయన సన్యాసించాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే మన దగ్గరలోనే ఒక పెద్ద పీఠం ఉంది, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది అని చెప్తూ ఉంటారు. దానికి పరంపరగా ఎవరో ఓ పీఠాధిపతి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకో ఆయన సన్యాసం స్వీకరించి పీఠంలోకి వచ్చాడు. ఏమిటంటే నేనే పీఠాధిపతిని అంటున్నాడు. ఇప్పుడు ఈ పీఠాధిపత్యం కోసం కొట్టుకుని కోట్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళకి బ్రహ్మ విద్య ఉన్నా బొందా? పీఠాధిపత్యం కోసం కొట్టుకుని కోర్టుకెక్కేవాళ్ళు వీళ్ళకి బ్రహ్మ విద్య ఉంటుంది అసలు. కాబట్టి ఇక్కడ ఈ సన్యాసం అనేది అనేక రకాలుగా ఉన్నది. ఇక్కడ మీకు ఈ మధ్యన ఒక ఆయన తెలుసు, నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, మీ అందరికీ కూడా శక్తిపాతం ఇస్తాను అని ఒక్కొక్కడి దగ్గర వేణుడు పదహారులు తీసుకుని ఇంతవరకు నేను 100,000 మందికి శక్తిపాతం ఇచ్చాను అని టీవీలో ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఇతను చెప్పాడు, ఓ పీఠాధిపతి. మనిషి దగ్గర వేణుడు పదహారులు తీసుకుని వాళ్ళకి శక్తిపాతం ఇచ్చాను అని. వెంటనే ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన డబ్బు లెక్క వేసి వేణుడు పదహారులు ఇంటూ 100,000 కొన్ని కోట్ల రూపాయలు వచ్చి ఈ కోట్ల రూపాయలు ఏం చేసావని అడిగాడు. చూడండి ఎలాగే ఉంటుంది ఆశ్రమ స్వీకారం అంటే. ఇదే పీఠాధిపత్యం. మనం ఇందాకే చెప్పుకున్నాం కొత్తానం పీఠానికి అధిపతి కావాలని ఉంది, ఎందుకంటే అక్కడ డబ్బులు చాలా ఉన్నాయి అని చెప్పాడు ఓ మహానుభావుడు. ఇలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. సరే ఇక్కడ ప్రస్తుత రోజుల్లో కనుక చూస్తే కేవలం ధనార్జన కోసమే ఈ పీఠాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందుకే సన్యాసాశ్రమానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇక వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో 4వ పాదం, అందులో 9, 10, 11, 12 ఈ అధికరణ 4 అధికరణాల్లోనూ కూడా సన్యాసాశ్రమం మీద స్పష్టత అనేది ఇచ్చాడు. ఇక ఇందులో మనం చెప్పుకోదగినటువంటి పీఠాధిపత్యం అన్నాడు. సరే ఈ పీఠాధిపత్యాన్ని గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. సన్యాసంలో కావాల్సినది సచ్చీలత, ఈ మాట గుర్తించండి. సరే ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటి అంటే సన్యాసం తీసుకున్న తర్వాత ఆ సన్యాసి పూర్వాశ్రమానికి రావచ్చా, అంటే సన్యాసం రద్దు చేయొచ్చా? అసలు సన్యాసం తీసుకోవటం అంటే ఏమిటి? సన్యాసం తీసుకోవటం అంటే ఈ జన్మ ఇక్కడితో పూర్తి చేసి మరు జన్మ ఎత్తుతున్నాం అన్నమాట, దాన్నే సన్యాసం అని అంటారు. ఈ జీవుడికి ఇక్కడ శ్రాద్ధకర్మలు కూడా పూర్తి చేసి మళ్ళీ జాతకర్మలు అన్నీ చేస్తారు. అతడి కొత్త జన్మ అనేది ప్రారంభమవుతుంది, అందుకే అతడికి దీక్షానామం కూడా ఇస్తారు. ఆ సన్యాసం వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి ఆ నామం కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం గిరి పురి ఇవన్నీ కూడా
ఆ సంప్రదాయాన్ని బట్టి వచ్చేవంటే నామాలు. సరే, ఇప్పుడు ఈ సన్యాసం స్వీకరించాడు అంటే ఆయన ఉన్నటువంటి జీవితాన్ని పూర్తి చేశాడు అనే కదా. అంటే ఆయన మరణించాడు, మరణించిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు చిన్న అనుమానం చూడండి, సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ పూర్వాశ్రమానికి రావాలి అంటే గృహస్థాశ్రమం నుంచి సన్యాసానికి వెళ్ళాడు, మరి సన్యాసం నుంచి గృహస్థాశ్రమంలోకి రావాలి, రావచ్చా? అది సన్యాసం రద్దు చేయటం అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సన్యాసాన్ని రద్దు చేయటం అంటే ఆ సన్యాసి మళ్ళీ గృహస్థవచ్చా అని. సన్యాసం అంటే ఆ వ్యక్తి మరి మరణించాడు కదా, మరణించినటువంటి వ్యక్తి మళ్ళీ పూర్వాశ్రమం రావాలి అంటే జీవించాలి మళ్ళీ. మరి మరణించిన వాడు జీవిస్తాడా? ఎలా సాధ్యం అవుతుంది? ఈ సాధ్యం కాదు కదా. ఇదే ఇక్కడ వచ్చేవంటి చాలా పెద్ద ప్రశ్న. దీనికే నేను గతంలో ఒకసారి చెప్పాను, మా చిన్నప్పుడు అమ్మలు విశ్వనాథం భాగవతారు ఆయన హరికథలు చెప్తూ ఉండేవాడు. ఆ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పేవాడు. ఒక ఊళ్ళో ఒక భూస్వామి ఉన్నాడు, చాలా మంచివాడు, దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉండేవాడు, చాలా సహృదయుడు. ఒకరోజున ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు. సరే, వచ్చినటువంటి వాడు సన్యాసి కాబట్టి ఈ భూస్వామి ఆ సన్యాసికి ఆశ్రమంగా తన ఇల్లే ఇచ్చాడు, తన ఇంట్లోనే ఉండమన్నాడు. ఆయన ఇలా ఇంట్లో ఉంటూ సాయంత్రం కూడా ప్రవచనంలో అవి చెప్తూ ఉన్నాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వింటూ ఉన్నారు, చాలా బాగుంది, కాలం గడుస్తూ ఉన్నది. కొద్ది రోజులు పోయేటప్పటికీ ఈ సన్యాసి కాస్త సంసారి అయ్యాడు, ఆ భూస్వామి కాస్త సన్యాసి అయ్యాడు అని చెప్పాడు. ఇది జరిగేది. సన్యాసాన్ని రద్దు చేయొచ్చా అంటే ఇక్కడ రద్దు చేశాడు. మరి చేయొచ్చా? అది లీగలైజ్డా? కాదు. చచ్చిపోయిన వాడు బతికి రావడం అనేది ఎంత నిజమో, సన్యాసాన్ని రద్దు చేయడం కూడా అంతే నిజము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా సన్యాసం రద్దు అనేది చేయకూడదు. ఇప్పుడు చిత్రాశ్రమాల్లోనూ ఒకదాని నుంచి ఒకదానిలోకి పైకి వెళ్ళాలి, బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం, అలాగే వెళ్ళాలి. అంతేగాని పైనుంచి కిందికి దీరవటం అనేది జరగదు. ఇందులో కప్పగంతులు కూడా వేయచ్చు అని చెప్పాం. గృహస్థాశ్రమం నుంచి సన్యాసం తీసుకోవచ్చు అన్నాం, బ్రహ్మచర్య నుంచి సన్యాసం తీసుకోవచ్చు అన్నాం, కానీ సన్యాసం నుంచి మాత్రం వెనక్కి తిరిగి రావటానికి వీల్లేదు, అలా చేయటానికి వీల్లేదు. అయితే ఎలా చెప్పినప్పటికీ కూడా జైమిని కూడా చెప్పాడు, అసలు సన్యాసమేనే ఒప్పుకోను అన్నటువంటి జైమిని కూడా సన్యాసాశ్రమాన్ని రద్దు చేయొచ్చు అనే విషయాన్ని తత్తే ఒప్పుకోవాలి. సన్యాసి పూర్వస్థానానికి రాకూడదు, అతడు సన్యాసాశ్రమాన్ని రద్దు చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. అలా చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్పారు, ఒకవేళ సన్యాసి కనుక పతనం అయినట్లయితే అతడు అధోగతి పాలవుతాడు అని ఈశావాస్యోపనిషత్తు చెప్తా ఉన్నది. ఇదే విషయాన్ని జనక మహారాజు కూడా సుఖమహర్షి చెప్తాడు. చెట్టు ఎక్కడ సరదాగానే ఉందయ్యా, బాగానే ఉంది, కొబ్బరి చెట్టు ఎక్కేసావు పైకి ఎక్కావు, ఓ 30 అడుగులు 40 అడుగులు చెట్టు ఎక్కేసావు పైకి, నువ్వు చాలా గొప్ప పని చేసావు అని అంతా మెచ్చుకున్నారు నిన్ను. లేదండి, నాకు ఈ చెట్టు బాగాలేదు, నేను దూకేస్తాను ఇక్కడి నుంచి అని ఒకసారి అక్కడి నుంచి దూకేవనుకో, నువ్వు ఏమవుతావో నీకే తెలీదు. కాబట్టి సన్యాసం అనేది రద్దు చేయకూడదు. సన్యాసం తీసుకున్నటువంటి వాడు పూర్వాశ్రమంలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నం కూడా అసలు అటువంటి ఊహ కూడా ఉండకూడదు. ఉత్సాహం కొద్దీ సన్యాసం స్వీకరించిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ సన్యాసాన్ని రద్దు చేయొచ్చా? మళ్ళీ అనుమానం.
ఎలా చేస్తారండి? నీ చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మంటలో దూకేసావు. ఫైర్ ఇంజిన్ వచ్చి నేను రక్షించే లోపలే నీ ప్రాణాలు అనంతవాయువులో లీనమైపోయినాయి. నువ్వు కాస్త చచ్చూరుకున్నావు. నీ పక్క వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు కదా అని మళ్ళీ నువ్వు బతికొస్తావా? ఇది జరిగే పని పని కాదు కదా. కాబట్టి ఇక్కడ సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాడు మళ్ళీ వెనక్కి రావటానికి అవకాశం అనేది ఏమాత్రము కూడా లేదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే ఇదే సూత్రంలో మళ్ళీ అనుమానం వస్తుంది. ఏమిటంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా కొంతమంది భార్యతోనే ఉంటూ ఉన్నారు, కొంతమంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు, మరి ఇలా చేయవచ్చా? ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు గుర్తించండి. సన్యాసి పెన్షన్ తీసుకుంటున్నాడు అంటే ఇవాళ రోజున అది తప్పనిసరి పరిస్థితి అవుతోంది. ఎందుకంటే ఇదివరకు సన్యాసం తీసుకున్నటువంటి వాడు ఏ రకమైన ఆహారం లేకుండా అడవుల వెంబడి పడిపోయేవాడు. ఇప్పుడు అలా ఎవరు పోవటల్లా. వీడే రోజు తిండి బట్ట కావాలి, మందులు కావాలి. మరి శరీరంలో షుగరు బీపీ అన్నీ ఉన్నాయి కదా, మందులు కావాలి. వీటికి డబ్బులు కావాలి. డబ్బులు ఎవడిస్తాడు వీళ్ళకి? ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు తిండి పెట్టమే దండగా అని ఆలోచిస్తున్నటువంటి ఈ లోకల్లో నిజంగా కూడా అంతే కదా. 70 సంవత్సరాలు దాటాయి, నువ్వు ఏమో ధరిస్తావు ఇప్పుడు నుండి. నీ వల్ల దేశానికి ఉపయోగం ఏముంది? అటువంటి నీకు మళ్ళీ నీ మీద షుగరు బీపీ ఇలాంటి ఏవో ఈ మందుల ఖర్చు కూడా, ఇది కూడా వేస్టే కదా. మరి ఎవరు నీ ఖర్చులు చూడరు. మరి అటువంటిప్పుడు కనీస అవసరాలన్నా తీర్చడానికి నువ్వు రోజు దినవారాలు గడుపుకోవడానికైనా సరే నీకు ధనం అనేది కావాలి. ఎవడిస్తాడు? అందుకే ఇవాళ సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది గతంలో వాళ్ళు చేసిన ఉద్యోగం తాలూకు పెన్షను, ఆ పెన్షన్ తీసుకుంటూనే ఉన్నారు. ఆ రోజుల్లో అది తప్పు, కానీ ఇవాళ అది తప్పు అని మనం ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇక్కడ మరి వాడు భార్య దగ్గరే ఉన్నారు, మళ్ళీ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు కదా సన్యాసం తీసుకున్న వాళ్ళు. ఇది ఉండకూడదు. నేను నా భార్య చేతి వంటే తింటాను, నీ భార్య చేతి వంటే తినట్టయితే ఆవిడతో పాటే ఉండు, ఎవరొద్దన్నారు? నేను ఆవిడతోనే ఉంటూ ఉన్నాను కదా, సన్యాసం తీసుకున్న ఆవిడతోనే ఉంటూ ఉన్నాను కదా. ఇలాంటి వక్ర భాష్యాలు చెబితే శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించినటువంటి వాళ్ళు అవుతారు. తద్వారా మన శాస్త్రాలన్నీ కూడా అపహాస్యం అవుతాయి, సమాజం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి చచ్చిపోయినవాడు మళ్ళీ బతకటం అనేది ఎంత నిజమో, సన్యాసం రద్దు చేయటం కూడా అంతే నిజమో. ఈ మాట గుర్తించండి. సన్యాసి అయినటువంటి వాడు భార్యతో ఉండటము అది కూడా అంతే, అలా ఉండకూడదు. నిన్ను ఎవడు తీసుకోమన్నాడు సన్యాసం? తీసుకున్న తర్వాత ఎలాంటి పనులు ఎవడు చేయమన్నాడు? శాస్త్రాన్ని భ్రష్టు పట్టించద్దు, విపరీత వ్యాఖ్యలు చేయొద్దు, వ్యవస్థని పాడు చేయొద్దు. మీరు చేసే పని వల్ల ఇలా కనుక చేసినట్లయితే సంప్రదాయం తగలబడిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదా అంటారు. కాబట్టి అటువంటి పనులు ఎప్పుడూ కూడా మీరు చేయవద్దు అని మీకందరికీ కూడా చేతులు జోడించి మరీ ప్రార్థిస్తూ ఉన్నాడు పార్థసారథి. ఇలా ఈ సన్యాసాశ్రమాన్ని రద్దు చేయవచ్చా, సన్యాసి అయినటువంటి వాడు పూర్వాశ్రమానికి మళ్ళీ రావచ్చా అనే విషయం మీద 10వ అధికరణలో వివరణ అనేది ఇవ్వబడింది.